మాది నువ్వేనా గిన్నెగానే తెచ్చుకున్నావేంది తాయనికన్నా ఒకటే తెచ్చుకుంటే అయిపోగా ఇల్లు అయితే శానతో అనిపిస్తుంది అందుకే తెచ్చుకున్నా ఐదు ఉన్నాయి కదా మళ్ళా ఒక్క బాటిల్ ఎంత ఒక 20 రూపాయస్ మొత్తం కలిపి ఎంత 100 ఇది కూడా 100 రూపాయస్ నాకు ఎందుకు ఇది పెద్దగా ఉంది కదా దీంట్లోనే ఎక్కువ వస్తా అనిపిస్తుంది అన్నా ఇల్లనే బాగా వస్తాయి ఐదు ఉన్నాయి కదా కొల్దామా కొల్దాం పక్కా దానిలోనే ఎక్కువ వస్తా కిటు వెయింగ్ మిషన్ తీసుకురా हेलो गाइस नेनु मी साई कृष्ण अंड वेलकम बैक टू अवर यूट्यूब चैनल तेलुगु एक्सपेरिमेंट्स गाइस चूसारु कदा ఈ రోజు మాకు ఎదురైన సిచువేషన్ మీకు ఎక్కడో ఒక చోట ఖచ్చితంగా ఎదురై ఉంటుంది లేదా ఇన్ ఫ్యూచర్ లో ఎదురు కావచ్చు సో బేసికల్లీ ఇక్కడ మీరు గనుక చూసినట్లయితే ఈ థమ్స్ అప్ వచ్చేసి 2 లీటర్ బాటిల్ అండ్ ఇది మనకు 100 రూపాయస్ కైతే రావడం జరుగుతుంది ఆఫర్ లో మాకు 85 రూపాయస్ కే వచ్చింది బట్ మనం నార్మల్ టైం లో గనుక ఉన్నట్లయితే మీరు పైన చూడొచ్చు 100 రూపాయస్ కి వస్తుంది సో ఈ చిన్న బాటిల్స్ గనుక మనం చూసినట్లయితే ఒకదాని కాస్ట్ వచ్చేసి 20 రూపాయస్ తో ఈ ఐదు బాటిల్స్ కాస్ట్ వచ్చేసి 100 రూపాయస్ అన్నమాట సో మా ముందు ఉన్న క్వశ్చన్ ఏంటి అసలు మనం ఇది కొన్నట్లయితే బెటరా ఇది కొన్నట్లయితే బెటరా ఈ వీడియోలో ఇదే టెస్టింగ్ అయితే చేయబోతున్నాం సో లేట్ చేయకుండా ఫటాఫట్ దేంట్లో ఎక్కువ వస్తుంది అనేది గైస్ ఫటాఫట్ టెస్టింగ్ అయితే చేసేది గైస్ మనం అక్యురేట్ గా ఈ టెస్టింగ్ ని అయితే చేయబోతున్నాం కాబట్టి దాని కోసం మన దగ్గర మీరు ఇక్కడ చూడొచ్చు రెండు డబ్బాలు అయితే ఉన్నాయి సో వీటిని ఓపెన్ చేసి దీంట్లో పోద్దాం అండ్ ఈ 2 లీటర్ బాటిల్ ని ఓపెన్ చేసి దీంట్లో అయితే పోద్దాం సో ఇప్పుడైతే ఈ చిన్న బాటిల్స్ ని ఓపెన్ చేస్తున్నా మీరు చూడొచ్చు సో ఒక్కొక్కడి ఒక్కొక్కడి దీంట్లో అయితే పోసేద్దాం సో ఈ విధంగా క్రాస్ పెట్టి వస్తున్నాడు ఏందని మీకు డౌట్ రావచ్చు యాక్చువల్లీ ఇలా ఎందుకు వస్తున్నా అంటే దీనివల్ల నురుగు ఏదైతే టాప్లో వస్తుందో అది ఎక్కువగా రాదన్నమాట సో దానికోసమే ఇలా బెండ్ చేసి అయితే వస్తున్నా సో 3 బాటిల్స్ పోసిన తర్వాత మనకు ఇంత థమ్స్ అప్ అయితే దీంట్లో రావడం జరిగింది అండ్ ఇది 4th బాటిల్ అండ్ 5th బాటిల్ గైస్ మీరు ఇక్కడ చూడొచ్చు మనం ఈ చిన్న బాటిల్స్ ఏవైతే ఉన్నాయో 100 రూపాయస్ వి 5 బాటిల్స్ లో వచ్చే థమ్స్ అప్ ని గనుక మనం ఎక్స్ట్రాక్ట్ చేసి ఒక డబ్బాలో గనుక పోసినట్లయితే ఇంత థమ్స్ అప్ అయితే రావడం జరుగుతుంది సో ఇప్పుడు ఎట్ ద సేమ్ టైం మనం ఏం చేయబోతున్నాం అంటే ఇంకొక డబ్బా ఉంది కదా దీంట్లో మన దగ్గర ఉన్న ఈ 2 లీటర్ థమ్స్ అప్ బాటిల్ ని ఓపెన్ చేసి దీంట్లో పోద్దాం అండ్ చూద్దాం మనకు ఎగ్జాక్ట్ తెలిసిపోతుంది అన్నమాట దీంట్లో ఎక్కువగా వస్తుందని చెప్పేసి సో లెట్స్ గెట్ స్టార్టెడ్ నాకు ఎందుకో ఈ 2 లీటర్స్ బాటిల్ లోనే ఎక్కువగా వస్తుందేమో అనిపిస్తుంది ఎందుకంటే మీరు చూడొచ్చు వామ్మో ఇది నిండిపోయింది మొత్తం గైస్ మీరు ఇక్కడ చూడొచ్చు చాలా క్లారిటీగా ఏది వచ్చేసి విన్ అయిందని చెప్పేసి సో ఈ దీని కాస్ట్ 100 రూపాయసే మన 2 లీటర్ బాటిల్ ఏదైతే ఉందో అండ్ ఈ చిన్న చిన్న బాటిల్స్ ఏవైతే ఉన్నాయో వీటి కాస్ట్ కూడా 100 రూపాయసే ఒకవేళ మనం కనుక 2 లీటర్స్ బాటిల్ని పర్చేస్ చేసినట్లయితే మనకు ఇంత థమ్స్ అప్ అయితే ఎక్కువగా రావడం జరుగుతుంది అండ్ మన చిన్న చిన్న బాటిల్స్ ఉన్నట్టయితే ఇంత థమ్స్ అప్ అయితే రావడం జరుగుతుంది సో క్లియర్ విన్నర్ వచ్చేసి ఎవరు 2 లీటర్ థమ్స్ అప్ బాటిలే సో మీరు కనుక ఇలా చూసినట్లయితే మీకు తెలుస్తుంది అండ్ తెలిసింది కదా ఏది కొనాలో సో మీ రిక్వైర్మెంట్ ప్రకారం చిన్నవి మీకు అవసరం ఉంటే చిన్నవి కొనండి అండ్ పెద్ద అవసరం ఉంటే పెద్ద అయితే కొనండి పెద్దది కొనడానికి ప్రిఫర్ చేయండి మీ మనీ అయితే చాలా మట్టు సేవ్ అయిపోతాయి అన్నమాట గైస్ మనం నార్మల్గా కనుక చూసినట్లయితే మనకు 2 లీటర్స్ బాటిల్లో ఎక్కువగా అయితే రావడం జరిగింది ఇంత ఎక్కువగా సో ఇప్పుడు మనం ఎగ్జాక్ట్లీ అక్యురేట్గా మనకు ఎంత ఎంఎల్ ఎక్కువగా వచ్చిందని చెప్పేసి క్యాలిక్యులేట్ అయితే చేద్దాం సో దానికోసం అయితే గైస్ మన దగ్గర ఈ డిజిటల్ వెయింగ్ మిషన్ అయితే ఉంది సో ఇది వచ్చేసి కిలో బాట్ అన్నమాట నార్మల్ మాన్యువల్ ఉంటుంది కదా దాంట్లో యూజ్ చేసే బాటు మీకు అక్యురేట్ రిజల్ట్స్ చూపిస్తుందని చెప్పేసి దీనిపైన అయితే పెట్టి చూపిస్తున్నాం మీకు ఇప్పుడు వెయింగ్ మిషన్ స్క్రీన్ పైన చూడొచ్చు మన 1 కేజీ బాటు కాబట్టి అది మనకు 1000 గ్రామ్స్ అని స్క్రీన్ పైన అయితే రావడం జరిగింది సో అక్యురేట్లీ గైస్ ఇదైతే వర్క్ అయితే చేస్తుంది కాబట్టి ఇప్పుడు మనకు దీంట్లో ఎంత ఎంఎల్ వచ్చింది అండ్ ఎంత ఎంఎల్ డిఫరెన్స్ వస్తుంది అనేది గైస్ మనం అయితే క్యాలిక్యులేట్ చేద్దాం సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దేంట్లో అయితే మనకు ఎక్కువ ఎంఎల్ ఉందో దీన్ని అయితే నేను వెయింగ్ మిషన్ పైన పెడుతున్నాను సో చూద్దాం మనకు ఎంత ఎంఎల్ వచ్చిందో గైస్ మీరు స్క్రీన్ పైన చూడొచ్చు మనం 2 లీటర్ థమ్స్ అప్ బాటిల్లో వచ్చిన థమ్స్ అప్ని అయితే దీంట్లో పోసాం అండ్ దీనిపైన పెట్టినట్లయితే 2373 ఎంఎల్ అయితే రావడం జరిగింది 73-74 ఎయిర్ వల్ల ఇదైతే ఫ్లక్చువేట్ అవుతుందన్నమాట 2374 ఎంఎల్ సో ఇప్పుడు ఏం చేద్దామంటే దీన్ని సైడ్లో పెట్టేసి మన చిన్న థమ్స్ అప్లు ఉన్నాయి కదా వాటిలో వచ్చిన థమ్స్ అప్ ఇది సో దీన్ని అయితే వెయింగ్ మిషన్ పైన పెట్టేద్దాం ఆ తర్వాత మనకు సింపుల్గా తెలిసిపోతుంది అసలు దేనికి మనకు డిఫరెన్స్ ఏదైతే ఉందో ఎంత ఎక్కువగా వస్తుందని చెప్పేసి సో మీరు ఇక్కడ చూసినట్లయితే చిన్న థమ్స్ అప్లలో మనకు 1325 ఎంఎల్ 1325
25 ml. గైస్ లిటరల్లీ దగ్గర దగ్గర మనకు ఒక 1 లీటర్ థమ్స్ అప్ డిఫరెన్స్ అయితే రావడం జరుగుతుంది ఒకవేళ మనం కనుక పెద్ద బాటిల్ కొన్నట్లయితే. సో దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు ఏది కొంటే మనకు బెస్ట్, ఏది కొంటే వాల్యూ ఫర్ మనీ ఉంటుందని చెప్పేసి. సో ఫైనల్లీ గైస్ ఇది ఈరోజు కంపారిజన్. అండ్ మతిన్ నేను స్టార్టింగ్లో అయితే సిచ్యువేషన్ని ఫేస్ చేశాము, దానివల్ల అయితే గైస్ మీకు ఎంతో కొంత నేర్చుకోవడానికి అయితే వచ్చిందని అనుకుంటున్నాను. సో మీరు కనుక పెద్ద థమ్స్అప్ కొనాలా 100 రూపీస్ పెట్టి లేదా చిన్న థమ్స్అప్లు కొనాలా అని కనుక డౌట్లో ఉన్నట్లయితే మీ డౌట్ వచ్చేసి క్లారిఫై అయింది కావచ్చు. ఈరోజు వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, అలాగే ఏ ప్రొడక్ట్స్ మధ్యలో ఇలాంటి కంపారిజన్ని చేయమంటారో కామెంట్ అయితే చేయండి. సో త్వరలోనే గైస్ ఇంకో కొత్త వీడియోలో నెక్స్ట్ లెవెల్ ఎక్స్పెరిమెంట్తో కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్, బాయ్ బాయ్.